ఈరోజు తారక రత్న మా పిల్లల్లో ఒకడు. మాటల కన్నా షాక్ ఎక్కువగా ఉంది, డీప్ షాక్. సరే, హార్ట్ అటాక్ అంటే చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వస్తున్నాయి, ఏముందిలే సరిపోతుంది అని అనుకున్నాం. కానీ మాకు షాక్ మిగిల్చి తారక రత్న వెళ్ళిపోయాడు. ఎంతో భవిష్యత్తు ఉంది. నిజంగా అందరితో ఎంతో మంచివాడు అనిపించుకున్నాడు. ఎవరు తన్ని వేరేగా మాట్లాడటం ఎప్పుడు వినలేదు. ఇక అందరితోటి మా అందరితో అసలు అయితే ఇక అందరి పిల్లల కన్నా ఇతనే మాకు చాలా సన్నిహితంగా చాలా ఇదిగా ఉండేవాడు. ఏమో కొన్ని అర్థం అవ్వట్లేదు, బట్ మరీ ఇంత చిన్న వయసులో ఏమో అంతే. ఏదేమైనా ఒక అద్భుతమైన ఒక మంచి బిడ్డని మేము కోల్పోయాం. ఈరోజు తారక రత్న మా పిల్లల్లో ఒకడు. ఈ మాటల కన్నా షాక్ ఎక్కువగా ఉంది, డీప్ షాక్. సరే, హార్ట్ అటాక్ అంటే చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వస్తున్నాయి, ఏముందిలే సరిపోతుంది అని అనుకున్నాం. కానీ మాకు షాక్ మిగిల్చి తారక రత్న వెళ్ళిపోయాడు. ఎంతో భవిష్యత్తు ఉంది. నిజంగా అందరితో ఎంతో మంచివాడు అనిపించుకున్నాడు. ఎవరు తన్ని వేరేగా మాట్లాడటం ఎప్పుడు వినలేదు. అంత మంచిగా అందరితోటి మా అందరితో అసలు అయితే ఇక అందరి పిల్లల కన్నా ఇతనే మాకు చాలా సన్నిహితంగా చాలా ఇదిగా ఉండేవాడు. ఏమో కొన్ని అర్థం అవ్వట్లేదు, బట్ మరీ ఇంత చిన్న వయసులో ఏమో అంతే. ఏదేమైనా ఒక అద్భుతమైన ఒక మంచి బిడ్డని మేము కోల్పోయాం. ఈరోజు తారక రత్న మా పిల్లల్లో ఒకడు. మాటల కన్నా షాక్ ఎక్కువగా ఉంది, డీప్ షాక్. సరే, హార్ట్ అటాక్ అంటే చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వస్తున్నాయి, ఏముందిలే సరిపోతుంది అని అనుకున్నాం. కానీ మాకు షాక్ మిగిల్చి తారక రత్న వెళ్ళిపోయాడు. ఎంతో భవిష్యత్తు ఉంది. నిజంగా అందరితో ఎంతో మంచివాడు అనిపించుకున్నాడు. ఎవరు తన్ని వేరేగా మాట్లాడటం ఎప్పుడు వినలేదు. అంత మంచిగా అందరితోటి మా అందరితో అసలు అయితే ఇక అందరి పిల్లల కన్నా ఇతనే మాకు చాలా సన్నిహితంగా చాలా ఇదిగా ఉండేవాడు. ఏమో కొన్ని అర్థం అవ్వట్లేదు, బట్ మరీ ఇంత చిన్న వయసులో ఏమో అంతే. ఏదేమైనా ఒక అద్భుతమైన ఒక మంచి బిడ్డని మేము కోల్పోయాం.